చూసే పండగ వచ్చే మురుమటి రోజులు వచ్చేస్తున్నవిరా. మన బ్రతుకుల్లో వెలుగులు నింపక మన అడుగుల్లో అడుగై కదలక చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా. జీవించనులే మన స్వర్ణాలే, వికసించనులే మన వర్ణాలే, ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా. వినిసే రోజులు రాజన్నకి ప్రతిరూపం ఇతడేరా. మన తోడు నీరా జగన్నేరా, మనలో దేవుడే ఉంటాడు. కన్నులు మెరిసే కాంతులు వచ్చే, మనసులు మురిసే పండగ వచ్చే, మునుపటి రోజులు వచ్చేస్తున్నవిరా. బ్రతుకుల్లో వెలుగులు నింపక మన అడుగుల్లో అడుగై కదలక చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా. రాజన్నకి ప్రతిరూపం మన జగన్నేరా. జీవించనులే మన స్వప్నాలే, వికసించనులే మన వర్ణాలే, ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా. అరుపన్నదే లేదు కదరా, వెనకడుగు వెయ్య నీ ధ్యేయం మన అండైతానుంటాడురా. ఓ యోధుడల్లి కదిలాడు, అభివృద్ధి సాగు చేస్తాడు, మన గుండెల్లో నిలిచాడు. రాజన్నకి ప్రతిరూపం మన జగన్నేరా. జీవించనులే మన స్వప్నాలే, వికసించనులే మన వర్ణాలే, ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా. చిరునవ్వులు వినిసే రోజులు రాజన్నవి త్వరలో అవిగోరా. రాజన్నకి ప్రతిరూపం ఇతడేరా. మన బ్రతుకుల్లో వెలుగులు నింపక మన అడుగుల్లో అడుగై కదలక చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా. కన్నులు మెరిసే కాంతులు వచ్చే, మనసులు మురిసే పండగ వచ్చే, మురుమటి రోజులు వచ్చేస్తున్నవిరా. మన బ్రతుకుల్లో వెలుగులు నింపక మన అడుగుల్లో అడుగై కదలక చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా. జీవించనులే మన స్వప్నాలే, వికసించనులే మన వర్ణాలే, ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా. చిరునవ్వులు వినిసే రోజులు రాజున్నవి త్వరలో అవిగోరా. రాజన్నకి ప్రతిరూపం ఇతడేరా. మన తోడు నీడా జగన్నేరా, మనలోనే ఒక్కడే ఉంటాడు. కన్నులు మెరిసే కాంతులు వచ్చే, మనసులు మురిసే పండగ వచ్చే, మునుపటి రోజులు వచ్చేస్తున్నవిరా. మన అడుగుల్లో అడుగై కదలక చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా. రాజన్నకి ప్రతిరూపం మన జగన్నేరా. చిగురించనులే మన స్వప్నాలే, వికసించనులే మన వర్ణాలే, ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా. Thank you.
కెమెరా నడతాయండి జరగండి నాయకత్వం దేశం పార్టీ అరాచకాలు పెరిగిపోతా ఉన్నాయి. ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేకుంది వారు అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ముఖ్యంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ పెరుగుతుంది. దాన్ని చూసి భయపడే పరిస్థితి వచ్చింది ఈరోజు తెలుగుదేశం పార్టీకి అని తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా ఒంగోలులో ఈరోజు కమ్మపాలెంలో పార్టీ ఆఫీస్ ఓపెన్కి సంబంధించి అక్కడ కమ్మపాలెంలో ఉన్నటువంటి కొంతమంది యువకులు కమ్మ కులస్తులే వాళ్ళు కూడా వాళ్ళు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసేదానికోసమే నన్ను పిలవడం జరిగింది. మరి దానికోసమే గత 3 రోజుల క్రితం నుంచి కూడా ఫ్లెక్సీలు వేసి మరి కమ్మపాలెం నుంచి కూడా అన్ని సెంటర్లో ఫ్లెక్సీలు వేయడం జరిగింది. మరి 2 రోజుల క్రితమే ఆ ఫ్లెక్సీలు కూడా చింపడం జరిగింది. దానికోసమే పోలీసులు కంప్లైంట్ చేస్తే ఆ ఫ్లెక్సీ చింపిన అతను కూడా పేరు కూడా తెలుసు, మొత్తం అందరు కూడా పట్టుకున్నారు. బొల్లినేని వాసు అనే అతని పేరు, అతను ఆ ఫ్లెక్సీ చింపిన అతను కనీసం కేసు కూడా ఫైల్ చేసుకోకుండా ఇంత మట్టికి అతన్ని అరెస్ట్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈరోజు పార్టీ ఆఫీస్ ఓపెన్ కోసం బయలుదేరితే దారి పొడుగున ఇంటికి వచ్చి పోలీసులు అక్కడ అడ్డుకుంటారండి. ప్రాణి ప్రాబ్లం అయితే మేము మాకు ప్రాబ్లం లేదయ్యా, ఏం జరిగినా మేము ఫేస్ చేసుకుంటామని చెప్పి మేము చెప్పినా కూడా పోలీసులు అడుగున అడ్డుపడతానే ఉన్నారు. మరి మా కార్యకర్తలు ఎంతో చాలా ఇదిగా అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. మధ్యలో పోలీసులు ఆపటం మమ్మల్ని మరి చాలాసేపు పోనీయకుండా చేయడం జరిగింది. అక్కడ చూస్తే కేవలం పోలీసులు లా అండ్ ఆర్డర్ ఎందుకు మెయింటైన్ చేయాలి అడుగుతా ఉన్నాం. మేము 2 రోజుల క్రితమే మాకు అక్కడ ప్రోగ్రాం ఉంది అని చెప్పడం జరిగింది. నిన్న డీఎస్పీ గారు కూడా ఫోన్ చేసి అక్కడ వాళ్ళు ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మరి కేవలం అక్కడ 100-200 మంది ఉన్నారు వాళ్ళు. మా కార్యకర్తలు 2,000-3,000 మంది ఉంటే ఆ 100 మందిని కంట్రోల్ చేయకుండా పోలీసులు మమ్మల్ని లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేసి ఈరోజు మమ్మల్ని పక్కన పెట్టిన అరెస్ట్ చేసి టమ్ముటూరు స్టేషన్లో తీసుకోవడం జరిగింది. మరి దీనికి అంత కారణం ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అరాచకాలు, ఆయనకి దమ్ము లేక ధైర్యం లేక మరి ఆయన సొంతంలాగా మరి పట్టణం అంతా ఆయన సొంతమే అనుకుంటున్నాడో మరి నాకు అర్థం కావటం లేదు. మరి కమ్మపాలెంలో మేము ఎందుకు బాగోకూడదు నాకు అర్థం కాలే. నేను అడుగుతా ఉన్నా అగ్రహారం విలేదు ఉంది, అక్కడంతా రెడ్డిస్ ఉంటే గతంలో తెలుగుదేశానికి 2-3 ఓట్ల కంటే ఎక్కువ వచ్చేది కాదు. అలాంటి పరిస్థితుల్లో 2-3 రెడ్లు అతన్ని క్యాచ్ చేసి తెలుగుదేశం పార్టీ తీసుకోవటం జరిగింది. మరి అక్కడ ఆ గ్రామంలో ప్రోగ్రాం జరిగితే మా వాళ్ళు ఎవరు కూడా అడ్డుపడలేదు. ఇది ప్రజాస్వామ్యం, ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు చెప్పుకొని ఓట్లు అడిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా మీకు అడ్డం పడలేదు. నేను అడుగుతా ఉన్నా మాకు అవకాశం ఉంది, మేము రేపు ఫ్లెక్సీలు చింపే అవకాశం ఉంది, ఏమేమి చేయగలం, కానీ నీలాంటి కుసంస్కారం మా దగ్గర లేదని సంస్కారం మా దగ్గర లేదు. నీలాంటి మరి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అంత శాడిస్ట్ మెంటాలిటీ నీది. నేను అడుగుతా ఉన్నా నీకు గుర్తుందో లేదో నీకు తెలుసు కూడా, మీ తాత విగ్రహానికి ఆ రోజు నేను మినిస్టర్గా ఉంటే ఎస్పీ గారు కలెక్టర్ గారు విగ్రహానికి పెట్టేదానికి అబ్జెక్ట్ చేస్తే మీ బాబాయ్ వచ్చి నా దగ్గర పూర్ణచంద్రరావు గారు నా దగ్గరికి వచ్చి
అడిగితే నేను ఎస్పీ గారితో కరెక్ట్గా మాట్లాడి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసేదానికి నేను సానుకూలంగా చేయడం జరిగింది. అది నీ యొక్క నీ సంస్కారం, అది నా సంస్కారం, అది అది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, మేము మటుకు ఇంకా ఊరుకునే సమస్య లేదు. మా కార్యకర్తలు నేను ఊరుకున్న మా కార్యకర్తలు ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా మేము ఏ పరిస్థితిలో కూడా కమ్మపాలెంలో మళ్ళా కూడా జెండా ఎగరే అక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి తీర్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీరు పోలీసులు అడ్డం పెట్టుకొని రాజకీయం చేయటం కాదు, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్గా ఛాలెంజ్ అడుగు చేస్తున్నా, డైరెక్ట్గా ఫేస్ చేసుకున్నారా? అందుకని పోలీసులు అడ్డం పెట్టుకొని నువ్వు రాజకీయం చేయటం కరెక్ట్ కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మేము ఎలక్షన్లో అరాజకాలు చేసే దానికోసమే మరి మరి పోలీసులు మరి ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తాం. మరి అందరు కూడా ఎలక్షన్ ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా మాకు న్యాయం చేస్తే ఎలక్షన్ కమిషన్ న్యాయం చేస్తారని కూడా మేము పూర్తిగా భావిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మా కార్యకర్తలు మా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేదానికి ప్రయత్నం చేసినందుకు వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మేము త్వరలోనే కమ్మపాలెంలో పార్టీ ఆఫీసు ఓపెన్ చేసి తీరుతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. లాఠీ ఛార్జీ మా కార్యకర్తలకి చాలా వరకు చాలామందికి దెబ్బలు తగినాయి. అన్యాయంగా లాఠీ ఛార్జ్ చేశారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా మేము కేసు పెడతాం. అక్రమంగా లాఠీ ఛార్జ్ చేసిన దానికి మేము డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన కూడా కేసు వేయటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మా కార్యకర్తలకి జరిగిన అన్యాయం మేము ఎప్పుడు కూడా కార్యకర్తల అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఒంగోలు పట్టణంలో జరిగిన అరాచకం చూస్తే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉన్నది, ఎట్లా పనిచేస్తుంది అనే దానికి నిదర్శనం. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా మారి వ్యవహరిస్తున్నారనే దానికి ఇదే నిదర్శనం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీకైనా పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకునే అధికారం ఉంటుంది. ప్రజల సమస్యలపై స్పందించడానికి పార్టీ కార్యాలయం అనేది చాలా అవసరం. దట్టు ఇట్లాంటి దుర్మార్గపు రాష్ట్ర సపాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వంలో పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకుని రాబోయే 2 నెలల ఎలక్షన్లకి కార్యకర్తలకి ప్రజలకి అండగా ఉండాలనుకుని పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకోవడానికి పోతే పోలీసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేయటం అంటే దారుణం, అమానుషం. ఇదే ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 10 రోజుల నుంచి పోలీసు చర్యలు చూస్తుంటే వీళ్ళు ఒంటొద్ది పోకడగా అధికార పార్టీ తొత్తులుగా మారి ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని భయభ్రాంతులకు లోను చేసే కార్యక్రమం చేస్తున్నారనేది అర్థమవుతుంది. నిన్నటికి నిన్న చంద్రగిరి నియోజకవర్గంలో చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి రాత్రంతా తమిళనాడులో తిప్పి మార్నింగ్ 4:30 సత్యవేడు పోలీస్ స్టేషన్లో పడేస్తే బీపీ వచ్చి ఆయన పడిపోయే పరిస్థితి ఉంటే టాబ్లెట్లు కూడా ఇవ్వకుండా పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. నా దృష్టికి వచ్చినాక మార్నింగ్ 10 గంటలకు నేను చిత్తూరు ఎస్పీ గారితో మాట్లాడితే మీ నాయకులంతా మీకు వేరే విధంగా చెప్తున్నారు సార్, అది అట్లా లేదు. వాస్తవ పరిస్థితులు అయితే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా సరే ఒక ఎమ్మెల్యేని రాత్రంతా పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి తమిళనాడులో మొత్తం తిప్పి బస్సులో ఒక్క ఎమ్మెల్యేని బస్సులో కింద కూర్చోబెట్టి అసలు మానవత్వం లేకుండా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. దీనిపై రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పోలీస్ అరాచకాలపై హ్యూమన్ రైట్స్ కమిషన్ని కూడా అప్రోచ్ అయ్యే కార్యక్రమం చేస్తాం. త్వరలో మా పార్టీ అధ్యక్షుడు విదేశ ప్రయాణం తిరిగి రేపు వస్తారు. వచ్చినాక గవర్నర్ని కూడా కలిసి రాష్ట్రంలో పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియజేస్తాం. దీనిపై ఇప్పుడు జరుగుతున్నది పోలీసుల వ్యవస్థ చేస్తున్న అధికార పార్టీకి తొత్తులుగా మారి ప్రవర్తిస్తున్న తీరుపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చి ఎక్కడైతే అధికార పార్టీకి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారో వాళ్ళందరిపై చర్యలు తీసుకోవాలని చెప్పి, లా అండ్ ఆర్డర్ సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గవర్నర్ని కలిసి కార్యక్రమం కూడా చేస్తాం. అక్కడ కూడా ఎలక్షన్ కమిషన్కి మా ఓట్ల తొలగింపు కార్యక్రమం ఏ విధంగా 56 లక్షల ఓట్లు తొలగించారో
విచారణ చేయాలని చెప్పి మేము సాక్ష్యాధారాల ద్వారా సబ్మిట్ చేసినాక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీ నుంచి సపరేట్ టీమ్స్ పంపారు. ఇప్పుడు వాళ్ళంతా ఎంక్వైరీ అన్ని నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది కూడా. అదేవిధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పకుండా ప్రతి పౌరుడికి ఓటు వినియోగించుకునే అధికారం ఉంది. వాళ్ళు వేరే పార్టీకి ఓటేస్తారని వాళ్ళ ఓట్లు తొలగించే కార్యక్రమం చేస్తే అది ప్రజాస్వామ్యాన్ని కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పిటిషన్ ఫైల్ చేస్తామని చెప్తున్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే, సానుకూలంగా వ్యవహరించకపోతే గవర్నర్ను కలిసి రాష్ట్రంలో న్యాయ లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, దీనిపై తక్షణమే ఇంటర్వీన్ అయ్యి రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని, సక్రమంగా ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరబోతున్నాం. ఇంతకన్నా ఏం కావాలి నిదర్శనం? అధికార దుర్వినియోగం జరగడం లేదా? ఈరోజు ఒంగోలు పట్టణంలో జరిగింది ఏంది? ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకోవడానికి ఏ పార్టీకైనా అధికారం ఉంటుంది. అందులో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మా పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకోవడానికి పోతే మా నాయకుల్ని, జిల్లా అధ్యక్షుల్ని, కార్యకర్తల్ని లాఠీ చార్జ్ చేసి ఏ కారణం చెప్పకుండా అరెస్ట్ చేసి అధికారం వివరించారు పోలీసు వాళ్ళకి. దీనికి సమాధానం చెప్పాల్సిన పని ఉంది. నాకు 4 గంటలకు తెలిసింది, గిద్దలు నియోజకవర్గంలో పర్యటనలో ఉంటే నాకు పర్యటన క్యాన్సిల్ చేసుకొని నేను వచ్చేటప్పుడు ఎస్పీ గారికి మాట్లాడదామని ట్రై చేస్తే ఆయన ఎస్పీ గారు లేరు అని ఇన్ఛార్జ్ ఎస్పీ ఎవరో ఒక ఆమె మాట్లాడారు. మీరు 1 అవర్లో మా నాయకులను వదిలిపెట్టకపోతే మీ దీనిపై పెద్ద ఎత్తున చర్య తీసుకునే కార్యక్రమం జరుగుతుందని చెప్తే 1/2 అవర్లో వదిలిపెడతామని చెప్పారు. సరే, తర్వాత ఏ కారణం మీదైనా వదిలేశారు. దీనిపై మాత్రం ఇటువంటి చర్యలు మళ్ళా రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా చర్యలు తీసుకునే విధంగా మా పార్టీ తరఫున మేము పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటారు. ఒక్క ఎస్పీ కాదమ్మా, అధికార పార్టీకి తొత్తులుగా మాట్లాడి పోలీస్ వ్యవస్థ అంతా పనిచేస్తుందనే దానికి ఇదే నిదర్శనం. దానికే మేము ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఈ రాష్ట్రంలో 37 మంది డిఎస్పీలని ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళని కీ పొజిషన్స్లో వివిధ జిల్లాల్లో 13 జిల్లాల్లో పోస్ట్ చేశారు అని చెప్పి మేము కంప్లైంట్ కూడా ఇట్లాంటి చర్యలు చేయడానికి అధికార పార్టీ పూనుకుంటుంది అనే దానికి నిదర్శనమే ఈరోజు జరిగిన సంఘటన. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు పోలీస్ వ్యవస్థ అనే దానికి ఈరోజు జరిగిన సంఘటనే, ఒంగోలు పట్టణంలో జరిగిన సంఘటనే నిదర్శనం. దానిపై మేము చర్యలు తీసుకోమని ప్రభుత్వాన్ని, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేము గవర్నర్నైనా ఆశిస్తాం, కోర్టులనైనా ఆశిస్తామని చెప్తున్నాం. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కానీ కార్యకర్తకు కానీ అన్యాయం జరిగితే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. కార్యకర్తలకు అండగా ఉండే కార్యక్రమంలో కోర్టులనైనా ఆశిస్తాము. చివరి ప్రయత్నంగా గవర్నర్ గారిని కూడా కలిసే కార్యక్రమం చేస్తామని కూడా చెప్తున్నాం. పర్మిషన్ తీసుకోవడం దాకా కొత్త పట్టణ పరిషత్ దాకా కట్టలిస్తారంటారు. అంటే వాళ్ళు తీసుగా ఉద్దేశపూర్వకంగా మా కార్యకర్తలు 2,000 3,000 మంది ఉంటే వాళ్ళు కేవలం 200 మంది ఉంటే వాళ్ళు కంట్రోల్ చేయకుండా మా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం అది ఎంతవరకు అది కరెక్టా కదా? ప్రజలంతా చూస్తున్నారు కదా ఈరోజు ఎట్లా వివరించారు పోలీసులు అనే దాన్ని. మీరే సాక్ష్యం, మీరు కూడా చూసారా? స్టార్టింగ్ నుంచి ఉన్నారు. 78 సంవత్సరం నుంచి నేను పోటీ చేస్తున్నా. ఈ రోజు వరకు ఇలాంటి సంఘటన నేను చూడల. చాలా దారుణం. పార్టీ ఆఫీసు ఓపెన్ చేయబోతే అడ్డుకోవటం, అది కూడా పోలీసు వాళ్ళు అడ్డుకోవటం అనేది చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా రాబోయే కాలంలో వీళ్ళు చేసే అరాచకాలని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. అందరూ జాగ్రత్తగా వ్యవహరించి ఇవాళ నిజంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చాలా సంయమనం పాటించారు. ఆఫ్టర్ వాళ్ళందరూ 200 మంది అక్కడ ఇక్కడ 2,000 నుంచి 3,000 దాకా మన కార్యకర్తలు ఉన్నారు. పోలీసులు అడుగడుగున అడ్డుపడుతున్నారు, అయినా మన కార్యకర్తలు సమయం పాటించి పోలీసు వాళ్ళకి సహకరించడానికే ప్రయత్నం చేశారు. కానీ చివరి దాకా వాళ్ళు ఎవరు వద్దని మీరు ఆగండి, ఒక వాసు గారిని తీసుకెళ్లేసి ఆఫీస్ ఓపెన్ చేపిస్తామని 4 గంటల వరకు కూడా 5 గంటల వరకు కూడా మనం నమ్మించి చివరి నిమిషంలో అరెస్ట్ చూపించారంటే ఇంతకన్నా దారుణం లేదు. బహుశా నా జీవితంలో ఈ రోజు వరకు కూడా ఇక్కడే కాదు, బహుశా ఇలాంటిది సంఘటన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదని చెప్పి నేను భావిస్తా ఉన్నా. తప్పనిసరిగా నేను తీవ్రంగా
ప్రజాస్వామ్య వాదులు అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీ అందరికీ మనవిస్తూ, మరి రాబోయే కాలంలో కార్యకర్తలు అందరూ కూడా జాగ్రత్తగా వ్యవహరించి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చే వరకు మీరంతా ఏ విధంగా కూడా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా ఇలాంటి దాడులు చేస్తుంది. కాబట్టి ముందుగానే మనం ఊహించి మన కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఏ విధంగా అయితే సంయమనం పాటించారో మనం ఆ విధంగా సంయమనం పాటించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో వచ్చే వరకు ప్రతి కార్యకర్త కూడా సంయమనం పాటించి పార్టీ అభివృద్ధికి అదేవిధంగా ఇలా దాడులకి మరి కూడా జాగ్రత్తగా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి ఈ జరిగిన సంఘటనని తీవ్రంగా ఖండిస్తూ సెలవుతీసుకుంటాం. లోగడలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నా కుటుంబం బాగా లబ్ధి పొందింది. దానికి నేను ఆయన పథకాలకు ఆకర్షితుడై వాసు గారితో కలిసి పనిచేయాలి, వల్లనేని శ్రీనివాసరెడ్డి గారితో కలిసి పనిచేయాలి అని, వాళ్ళ కుటుంబంతో కలిసి ప్రయాణం చేయాలి అని నేనే వారి ఇంటికి వచ్చి, సార్ నేను మా పాలెంలో నేను మీ పథకాలకు ఆకర్షితనయ్యాను, జగను ప్రజాప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వాలనుకుంటున్నాను, నేను మీతో కలిసి ప్రయాణం చేస్తానని నేను కోరడం జరిగింది. ఆయన మీరు ఏ రోజైనా ప్రజలు ఎప్పుడో నాతో కలిసి ఉండడానికి నాకు ఇష్టమే, ఏ ఏరియా అయినా ఎక్కడైనా నేను వస్తాను, నేను మీతో కలిసి ఉంటానని చెప్పాడు. దాని ప్రకారం నేను పార్టీ ఆఫీసు ఏర్పాటు చేసుకొని 25వ తేదీ రమ్మని ఆహ్వానించడం, దానికి సంబంధించిన పర్మిషన్లు తీసుకోవడం అన్నీ జరిగినాయి. ఈరోజు నా విన్నపం మేరకు ఆయన బయలుదేరి రావడం జరిగింది ర్యాలీగా. ఈ ర్యాలీని అప్రజాస్వామ్యంగా అడ్డుకోవడం మా అందరికీ చాలా బాధ కలిగిస్తుంది. నాకు అంబేద్కర్ గారి ద్వారా సంక్రమించిన ఓటు హక్కును కూడా ఈ ప్రభుత్వం ఈ రకంగా నా ఓటు ఎవరికి వేయాలి, నేను ఏ పార్టీతో కలిసి పనిచేయాలో కూడా ఈ ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఇది నా సొంత ఇంట్లో నా సొంత స్థలంలో ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రాములను కూడా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం వాళ్ళ అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. ఈ 6-7 రోజులు వాళ్ళు ఈ రకంగా చేయాలి అని, ఇదే ఆఖరి రోజులు, ఈ 6 రోజుల్లో మా బలం ఉపయోగించుకోవాలి అని ప్రయత్నం చేశారు. ఈ 6-7 రోజుల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది, ఇంకొక 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం వస్తుంది. ఆ ప్రజాప్రభుత్వంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మా పాలెంలోనే ఆయన మొట్టమొదటి పౌర సన్మానం జరగాలనేది నా కోరిక. దానికి ఆయన అంగీకరిస్తారని నేను యాక్సెప్ట్ బెదిరింపులు లాస్ట్ 20 రోజుల నుంచి విపరీతమైన బెదిరింపులకు లొంగాను. తలగోకుండా నేను అన్నం నమ్ముకొని అన్నతో ప్రయాణం చేస్తున్నాను. ఏదైనా ఈ 20 రోజులు ఈ గడ్డు కాలం తప్పదని నాకు తెలుసు మొదటి నుంచి, అలానే నిలబడ్డాను. ఏదేమైనా సరే ఈ రకంగా నా ఇంటి మీద దాడి చేసి ఈరోజు నా ఇంటి ముందు టెంటుల్ని పీకేస్తున్నా కూడా పోలీసు వ్యవస్థ కూడా పట్టించుకోని పరిస్థితి. ఫ్లెక్సీలను దించేశారు, ఓపిక్గా ముందుకెళ్ళాం, 100 ఫ్లెక్సీలు దించారు, 200 కట్టుకున్నాం. మా గౌరవం, ఆయన మీద ఉన్న గౌరవాన్ని మేము బజారుకి ఎక్కకూడదు, చించితే చించారని నేను మళ్ళీ ఇంకా 4 ఎక్కువ కట్టుకున్నాను. అందరినీ కలిశాను రమ్మని, అందరూ యాక్సెప్ట్ చేశారు. నువ్వు పార్టీలో రావడం మాకు ఇష్టమే, నువ్వు రమ్మని చెప్పారు. ప్రతి కార్యకర్త నాకు సహకరించారు. ప్రతి ఒక్కరూ నువ్వు ఉండు చాలు, వాసన్న నాయకత్వంలో మనం పనిచేద్దామని అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేసుకుంటాం ముందుకెళ్ళారు. ఏదేమైనా మా పాలెంలో నాకంటూ నా వ్యక్తిగతంగా నా ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి అందరూ సహకరించారు. అందరికీ నా ధన్యవాదాలు.